ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులు అయింది వచ్చిన వచ్చిన అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ రజని గారు అభిమానులు అందరికీ నమస్కారం. రజని గారికి నమస్కారం. ఇప్పుడు ఈ దర్బార్, ఇది నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఎందుకంటే ఇది ఆఫ్టర్ 13 ఫిల్మ్స్ ఫస్ట్ టైం నేను సూపర్ స్టార్గా రజనీ సార్తో ఫిల్మ్ చేస్తాను. అది మాత్రం కాదు, ఇది నా ఫస్ట్ కాప్ స్టోరీ. నా ఈ ఫిల్మ్లో అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. సో ఫిల్మ్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, 9th రిలీజ్ అవుతుంది, మీరు చూసి చెప్పండి. నెక్స్ట్ ఇలాంటి ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో సుభాస్కరన్ సార్, లైకా, థ్యాంక్ యూ సార్, నమస్కారం సార్. ఇలాంటి ఒక గుడ్ ఆపర్చునిటీ ఇచ్చడానికి చాలా థ్యాంక్స్ అండి. సుభాస్కర్ సార్ గురించి చెప్పాలంటే వాడు హిమ్సెల్ఫ్ ఏ హీరో. ఎందుకంటే వాడు లైఫ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్ సుభాస్కర్ సార్ లైఫ్ స్టోరీ కూడా ఒక బయోపిక్ చేసాము. అలాంటి ఒక మంచి స్టోరీ ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ ఫిల్మ్లో హీరోయిన్ నయనతార గారు చాలా బాగా చేశారు. సో నయనతార గారికి నమస్కారం. థ్యాంక్ యూ నయనతార. అండ్ నివేత థామస్ ఒక మంచి క్యారెక్టర్. నివేత థామస్ ఆఫ్టర్ ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత నివేత గారికి చాలా గుడ్ నేమ్ వస్తుంది. యోగిబాబు గారు కామెడీ చేస్తారు. సో యోగిబాబు గారు థ్యాంక్ యూ. అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, ఒకటి చేస్తే ఇంకొకటి ఫ్రీ, బై వన్ గెట్ వన్ ఫ్రీ అలాంటి మాస్టర్ చాలా కొత్తగా చేశారు. అన్ని ఫైటు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉన్నది, 5 మినిట్స్ నాన్ స్టాప్ క్లాప్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా 15 ఇయర్స్ ముందుకు రజనీ గారు మీరు ఎలా చూసారో అలాంటి అదే స్పీడ్, అదే మాస్, అదే స్టైల్ అన్నీ ఉన్నాయి. సో చూడండి. అండ్ అనిరుద్ థ్యాంక్ యూ. అనిరుద్ ఆల్రెడీ పాటలు అన్నీ సూపర్ హిట్ అయింది. సో బీజిఎం కూడా అదరగొట్టారు, సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ అనిరుద్, నమస్కారం, థ్యాంక్ యూ. అండ్ సునీల్ శెట్టి సార్ ఈ ఫిల్మ్లో మంచి క్యారెక్టర్, ఆపోజిట్ రజనీ గారికి ఆపోజిట్గా ఉండాలంటే ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అది బ్యాలెన్స్ చేశారు సునీల్ శెట్టి సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సంతానం సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుందరరాజన్, చాలా థ్యాంక్స్ అండి. అండ్ మార్టిన్, అన్ని టోటల్ లైకా టీమ్ అందరికి నమస్కారం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఫిల్మ్లో నాతో ఒక హార్డ్ వర్క్ చేసిన మా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఈ స్టేజ్కి నేను పిలిపాలంటే పిలుస్తాను. మై అసిస్టెంట్ డైరెక్టర్ ప్లీజ్ కమ్ ఫిల్మ్. ఇది అసిస్టెంట్ డైరెక్టర్కి ఇది సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ చెన్నైలో వస్తారు. సో ఇవాళ కూడా మీరు బ్లెస్సింగ్ కావాలి. ఇవద్దరం బాలాజీ కో డైరెక్టర్ అండ్ విజయ్, బాబు విజయ్ అండ్ అబ్బాయి సుదాస్, కార్తీక్, గురు, రుద్ర. సో ఇవి అందరం ఫిల్మ్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో వాళ్ళు కూడా మీరు బ్లెస్సింగ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫిల్మ్ చూడండి, 9th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఈ ఫిల్ము ఫ్యామిలీతో ఒక గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్ము. థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.